కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనలు మే 17వ తేదీ వరకు అమల్లో ఉంటాయని, కొన్ని నిబంధనలకు మాత్రమే సడలింపులు ఉన్నాయని, ఉన్న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ప్రయాణికుల రవాణాకు అనుమతించిన ఆటోలలో మధ్యలో షీట్ తప్పనిసరిగా ఉండాలని, అన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కును తప్పనిసరిగా ధరించాలని కోరారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇప్పటి వరకు సహకరించాలని, మే 17 వరకు అలానే పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కున ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలానికి చెందిన వలస కూలీల కోసం మున్సిపాలిటీ మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వారి రాకపై ఎవరు ఆందోళన చెందనవసరం లేదని వివరించారు. సంయమనంతో ఉన్నారు, ఈ 17 వరకు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్గా ఉంటే మనం అంత నిలువరించగలము. ఒకటి. రెండోది ఏంటంటే, బయటికి ఎవరు వచ్చినా కూడా, ముఖ్యంగా మీరు అందరూ కూడా దయచేసి మాస్కులు ధరించుకొని రావాలి. అదే ద్విచక్ర వాహనం 2 వీలర్ వచ్చినట్లయితే 1+1 రావాలి. వాళ్ళిద్దరికి కూడా ఒకళ్ళు వచ్చినట్లయితే 1+1 కంటే ఎక్కువ ఎలా చేయము, మాస్కులు కంపల్సరిగా ఉండాలి. అదే కార్లో వచ్చినట్లయితే 1+2, 3 వారు పర్మిషన్ ఉంది, వాళ్ళు కూడా మాస్కులు అనేది బయటకు వెళ్ళేటప్పుడు ధరించుకొని రావాలి. అలాగే ఆటోస్ ఉన్నాయి, ఆటోస్ కూడా పర్మిషన్ ఉంది, కాకపోతే ఆటో డ్రైవరు వెనకాల ఇద్దరు మాత్రం పర్మిషన్. ఆ యొక్క ఆటో డ్రైవర్కి ప్యాసింజర్స్కి మధ్యన ఖచ్చితంగా షీట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ షీట్ని ఖచ్చితంగా డ్రైవర్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఆ విధంగా కూడా తయారు చేసుకోవాలి. ఇలాగా మీరందరూ కూడా ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే ఇవన్నీ కూడా మనందరికీ మంచి చేస్తాయి. అలాగే ఈ వైన్ షాప్స్ దగ్గర కూడా మనం సర్కిల్స్ వేయడం జరిగింది. ఈ వైన్ షాప్స్ దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్తో మా డిపార్ట్మెంట్ కలిసి పనిచేయడం జరుగుతుంది. అక్కడ ఆ సర్కిల్స్లోని మాత్రం నిలబడాలి. ఆ సర్కిల్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ లైన్ ఆ విధంగా ఇచ్చుకొని వెళ్తున్నాం. మినిమం 1 మీటర్ డిస్టెన్స్లో మాత్రం అందరూ ఉండాలి. అక్కడ దయచేసి కోఆపరేట్ చేయండి, అందరూ గుమిగూడిపోయి ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి, ఆక్రమించిన మాస్క్ పెట్టుకోకపోయినా, 10 మంది గుంపుగా ఉన్నా చేసినా కూడా మేము ఇప్పటికి ఏదైతే కేసులు కట్టామో ఆ కేసుల ప్రకారం మళ్ళీ కంటిన్యూ అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ అవకాశం మరి మీకు మాకు మీరు ఇవ్వకండి. రావాలా, మీ పని చేసుకోవాలా, ఇంటికి పోవాలి, అనవసరంగా రోడ్ల మీద తిరగవద్దు దయచేసి. ఎందుకంటే ఆల్రెడీ పిఎం గారు చెప్పారు, మే 17 మన రోజు లాస్ట్ రోజు, తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటాం తర్వాత సంగతి. అప్పటి వరకైనా మనం సంయమనం పాటించి చాలా కఠినంగా ఉండాలి. మీకు మీరు స్వయంగా సెల్ఫ్ డిసిప్లిన్ మీరు అంతే.